హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు కారా ఫ్యాషన్స్. ఎలా ఉన్నారు? దిస్ ఇస్ దీపా. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే డోంట్ ఫోర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అలాగే పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకోండి, సో దట్ మీకు రెగ్యులర్ అప్డేట్ అనేది వచ్చేసింది. సో నా నెక్స్ట్ వీడియో కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారండి. ఎస్ అండి, సో హియర్ ఐఎమ్ బ్యాక్ విత్ ద అప్డేట్ అన్నమాట. సో చాలామంది నా దగ్గర ఈ సెట్ అన్నది తీసుకున్నారు. ఏది అన్నది ఒకసారి చూపించేస్తాను. బ్యూటిఫుల్ సెట్ అండి. So all thanks to my regular customer who gives a feedback, genuine feedback ivvalandi, appude naaku telustadi kada mee manaslo em doubt undo nenu eppadiki adhe ga cheptarandi, meeku cost details related aina edunna naaku cheppali annadi. So now this is the set andi which I dispatched anamata most of the customers ki. And ide kaadandi real beads, nenu vesi real beads kada nenu pampichanu mee andarki gurtunda leda andi. Okkasari nenu customer digada ఫోటో ఉన్నది నేను మీకు చూపిస్తాను. రియల్ బీట్స్ లో ఏదైతే అంటే వేసుకున్నారో నేను ఒక్కసారి చూపిస్తాను. బిఫోర్ దట్ మనం చేసినటివి ఏమేమి ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. ఓకే, సో మీరు ఇది చూడండి. నేను కొనమనటం లేదు మిమ్మల్ని, జస్ట్ చూడండి. సీదిస్ అండి, బ్యూటిఫుల్ బ్లాక్ అండి. సో ఇందులో యూజ్ చేసిన బీట్స్, దిస్ ఇస్ రష్యన్ బీట్స్ మీ అందరికీ తెలుసు. ఓకే, అండ్ దిస్ ఇస్ బ్లాక్లో యూజ్ చేసిన బీట్స్ వచ్చేసరికి రియల్ బీట్స్ అనమాట. లైన్ వైజు కాస్ట్ ఎక్కువ వస్తాయండి. ఇక్కడ నేను మిస్ చేశాను, యాడ్ చేస్తా. సో దీస్ ఆర్ ద రియల్ బీట్స్ అనమాట అండి, రియల్ బీట్స్. ఇప్పుడు మనకు వెండర్ ఏదైతే పంపించాడో అది చూపిస్తాను. చాలామంది, దీపా నువ్వు ఇవే 1800 కాస్ట్ అమ్ముతున్నావు, 1650 నేను ఒకటి పింక్ కలర్లో సేల్ చేస్తాను, మీ అందరికీ గుర్తుందా? చిన్న సైజు రూబీ, రియల్ బీట్స్ అండి అవి. క్యారెట్ వైజ్ వస్తాయన్నమాట. ఒక్కొక్క డ్రాప్ మీరు కౌంట్ చేసుకున్నా 80 రూపీస్, 70 రూపీస్, ఆ రేట్లో అనమాట. క్యారెట్ ఎలా ఉంటుందో అంతే కాస్ట్ అనమాట అండి. సో బీట్స్ కాస్ట్ అవి కట్ చేసి నేను బీట్స్ ఒకటే చూసాను. నా మేకింగ్ ఛార్జెస్, నామినల్ ఛార్జెస్ యాడ్ చేశానండి. ఓకే, ఇది కాస్ట్. వీటి కాస్ట్ వచ్చేసరికి 1800 అండి, జస్ట్ బికాస్ ఆఫ్ ది డ్రాప్స్ కాస్ట్ అనమాట. ఇప్పుడు మనకు వెండర్ పంపించింది, వెండర్ పంపించిన పిక్స్ చూపిస్తాను. సో విచ్ ఐ రియలీ డోంట్ లైక్ అండి. నేను నాకు పర్సనల్గా కూడా నేను ముందే చెప్తాను మీకు, నాకు ఏదైనా క్వాలిటీ నచ్చకపోయినా మీకు డెఫినెట్గా ఒక్కసారి లైక్ చేస్తాను. సీరియస్ అండి, ఇవి వెండర్ పంపించిన పిక్స్ అనమాట. అంటే డైరెక్ట్గా మనకు వెండర్ నుంచి ఏవైతే వచ్చాయో అవి అనమాట. ఇవి నార్మల్ గ్లాస్ బీట్స్ అండి. ఈ కట్టుతీగ చూడండి, నార్మల్ గ్లాస్ బీట్స్ ఇవి. మీకు వీడియోలో ఎలా కనబడుతుందో కానీ కట్టుతీగ, బట్ రియల్గా చూస్తే మీకు అర్థమైపోతుంది. బీచ్ అండి. మీకు ఇది కావాలి అనుకుంటే నేను ది బెస్ట్ ప్రైస్ నేనే ఇస్తానండి మీకు. మీకు ఓవరాల్ ఛానల్స్ ఏంటి, మీకు అన్నిటికన్నా తక్కువకి నేనే మీకు ప్రొవైడ్ చేస్తాను. వై? బికాజ్ లో ప్రైస్లో నేను సేల్ చేయాలని కాదండి, ఇంకొకరితో కాంపిటీషన్ అనేది అస్సలు కాదు. మీకు కావాలంటే తీసుకోండి, నేనేం వద్దనటం లేదు. నేను మీకు ఆ ప్రైస్లో, మీకు వెండర్ ఏ ప్రైస్లో ఇస్తున్నాడో నాకు తెలియదు కదా. నార్మల్ బీడ్స్ అండి ఇవన్నీ, నార్మల్ గ్లాస్ బీడ్స్ ఉంటాయి కదా అవి. సో మీకు నా దగ్గర నుంచి ఇవి కానీ తీసుకోవాలంటే కేవలం 1450 రూపీస్కి ఇచ్చేస్తానండి, కేవలం 1450, 1450కి ఇచ్చేస్తాను. మీకు ఇవి కావాలి అనుకుంటున్నారు అంటే యూ కెన్ సీ దిస్ అండి, దిస్ ఇస్ అ బ్లాక్. నాకు యాక్చువల్గా వచ్చింది ఇది బ్లాక్. ఇది గ్లాస్ బీడ్స్ అండి, గ్లాస్ బీడ్స్ తక్కువ కాస్టే ఉంటుంది కదా. ఆబ్వియస్లీ మీకు ఇలా కావాలంటే నాకు చెప్పాలి. మీకు ఈ వేరే ఛానల్ ఏదైనా పిక్స్ నచ్చాయి, కాస్ట్ నచ్చింది, అన్నీ ఓకే అనుకుంటే మీరు నాకు చెప్పేసేయండి, ఇది మీకు యాజ్ ఇట్ ఈస్గా ఇచ్చేస్తాను. బట్ ద మూమెంట్ నేను చేంజ్ చేస్తున్నాను అని అంటే, నా క్వాలిటీ మీకు తెలుసు అంటే డెఫినెట్లీ యూ విల్ సీ దిస్. కొత్తిమీర అండి, కొత్తిమీర అన్నది మనం మంచి క్వాలిటీ వాడతామన్నమాట, రైట్? సో పాలిష్, ఇదొక పాలిష్, ఇదొక పాలిష్ ఉంటే అస్సలు బాగుండదండి. అందులో ఇది స్పేసర్స్ బాగా చేసి కిందది పిచ్చి వేస్తే టోటల్ కలర్ డిఫరెంట్గా వస్తుందన్నమాట.
ఐమ్ సో సారీ, సీరియస్ అండి. సో నాకు బ్లాక్ లో వచ్చినప్పుడు ఇలా వచ్చిందనమాట. ఇది బీడ్స్ కూడా బ్లాక్ కాదు, నెవీ బ్లూ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నెవీ బ్లూలో వచ్చాయి చూడండి, మీకే తెలుస్తుంది. సో మనకు వచ్చినప్పుడు ఈ బీడ్స్ అన్ని కట్ చేసి మనం మొత్తం రియల్ బీడ్స్ లో వేసాము. రియల్ బీడ్స్ వేస్తే కాస్ట్ ఉంటుందా లేదా మీరే చెప్పండి. అప్పటికి నేను ఎక్కువ వేసుకుంటే ఎక్కడ కస్టమర్స్ నన్ను ఛార్జ్ ఎక్కువ చేస్తున్నావు అంటారు అని చెప్పి డెఫినెట్ గా వాళ్ళందరికీ ప్రైజెస్ అన్ని సెట్ అవ్వాలి అన్నట్టు మనం సేల్ చేస్తామన్నమాట. మీకు యాజ్ ఇట్ ఈస్ గా కావాలి అంటే తీసేసుకోండి, 1450 యూ కెన్ గో ఫర్ యాజ్ ఇట్ ఈస్. ఫినిషింగ్ ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. లేదు మీకు ది పర్ఫెక్ట్ పీస్ కావాలి అని అంటే దెన్ యూ హ్యావ్ టు సీ ద బడ్జెట్ అండి, యూ హ్యావ్ టు సీ ద బడ్జెట్. సో నేను నా దగ్గర పీసెస్ లేవు అని చెప్పటం లేదండి, నా దగ్గర స్టాక్ ఉన్నా కూడా మీకు ఇందులో సెట్ చేసి మీకు ఇచ్చాను, చాలామంది తీసుకున్నారు. ఇది యాక్చువల్ పీస్ చూడండి ఎలా ఉందో, ఫినిషింగ్ చూడండి ఎలా ఉందో, కలర్ తేడా డిఫరెన్స్ కనపడుస్తుందా? వీడియోలో క్లియర్గా కనపడుస్తున్నా కలర్ అన్నది చూడండి మీరే. ఇది నార్మల్ గ్లాస్ బీడ్స్ అండి, నార్మల్. ఎంత అండి ఈ పంకిన్ బీడ్స్? 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్, ఆ లైన్లో వస్తాయి ఇవి. ఆ లైన్ అవి ఎన్ని వస్తాయి? 80, 60 అలా వస్తాయి బీడ్స్. తూకం లెక్క వేసుకున్నా కూడా మనకు తక్కువే పడుతుంది అనమాట. సో ఇవి వీటికి ఇంత మంచి స్పేసర్స్ వాడి, ఇంత మంచి చైన్ వాడి ఇలా పిచ్చి బీడ్స్ నేను ఎలా వేస్తానండి? అందుకని చెప్పి నేను క్వాలిటీగా ఉండాలి, పర్ఫెక్ట్ పీస్గా ఉండాలని రియల్ బీడ్స్ వాడాను. దానివల్ల కాస్ట్ అనేది నేను అంత ప్రైజ్ అనేది పెట్టాను. మీకు ఇవే కావాలి యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటామంటే నో ఇష్యూస్, తీసేసుకోండి, నాకు నో ప్రాబ్లం. బట్ కాస్ట్ అనేది 1350 పడుతుంది. కావాలి అనుకున్న వాళ్ళు దే కెన్ ప్లేస్ యువర్ ఆర్డర్ అండి. యూ కెన్ సీ నౌ ఐ క్లియర్లీ సెడ్ హౌ ది డిఫరెన్స్ ఇస్, రైట్ అండి? మీకు డిఫరెన్స్ అన్నది మీకే తెలుస్తుంది, మీరు ఎలా తీసుకుంటున్నారో మీకే తెలియాలి కాబట్టి నేను చెప్తున్నాను. మీకు ఒక ప్రైజు, ఇంకొకరికి ఒక ప్రైజు అలా ఎప్పటికీ ఉండదండి. ఎవరు తీసుకున్నా ఒకే ఒక ప్రైజు 1850, 1800 ఆ రేంజ్లోనే ఏ బీడ్స్ అయితే వేస్తున్నాను దాని కాస్ట్ అనేది క్లియర్ కట్గా చెప్పేస్తాను. మీరు 10 నెంబర్స్తో ట్రై చేసినా నేను అదే ప్రైజ్ ఉంటుంది, అదే ఫిక్స్ ఉంటుంది. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అనేది మన ఛానల్లో ఉండదండి. నేను ఎందుకు, నా ఇంటెన్షన్స్ ఏంటి అంటే జస్ట్ క్వాలిటీ గురించి ఈ వీడియో మెన్షన్ చేయడం జరుగుతుంది, నథింగ్ ఎల్స్ అండి. క్వాలిటీలో, ప్రొడక్ట్లో, ప్రైస్ డిఫరెన్స్లో ఒకవేళ ఉంది అని అంటే డెఫినెట్లీ దిస్ ఇస్ ద డిఫరెన్స్ విచ్ ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్ అండి. ఓకే, అండ్ నా రెగ్యులర్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను క్లియర్ కట్గా చెప్తాను, మేడం మీకు ప్రైస్ ఓకే అంటేనే తీసుకోండి బీడ్స్. నేను కాంప్రమైజ్ ఇవ్వను, మీకు నచ్చాలి నాకు నచ్చాలి అప్పుడే ఇవ్వగలుగుతాను. ఏదైనా రీసెంట్గా నేను ఇప్పుడు ఒకటి కోరల్ది చేస్తున్నానండి, అది కూడా చేశాక మీకు చూపిస్తాను. కోరల్ది అయితే రెగ్యులర్గా మనము ఏదైతే వాడతాం, ఇంకొక సెట్ కూడా ఉంది అది కూడా ఇప్పుడు చూపిస్తాను, ఆగండి. సో కోరల్స్ అయితే మనం రెగ్యులర్గా అంటే ఓల్డ్ ఏజ్గా వేసుకుంటే బాగుంటుంది కదా, మనం వేసుకుంటే ఏం బాగుంటుంది అనుకుంటారా? డోంట్ వరీ అట్ ఆల్. ఇప్పుడు మనకు ట్రెండింగ్లో అంటే మనం వేసుకుంటే లుక్ ఎలా ఉండాలి అన్న కాన్సెప్ట్లో ఒక్క కొత్త డిజైన్ చేస్తున్నాను. ఆ డిజైన్ మీ అందరికీ నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, డెఫినెట్గా నచ్చుతుందండి. అండ్ రీసెంట్గా నిన్న విక్టోరియా సెట్స్ ఒకటి డిస్పాచ్ చేశానండి, చాలా చాలా బ్యూటిఫుల్ ఫీడ్బ్యాక్ ఐ రిసీవ్. చాలా బాగున్నాయని చెప్పారు కస్టమర్. సో ఇలాంటి సెట్స్ మీరు కస్టమైజ్ చేయించుకోవాలి, ఎలాంటి సెట్స్ అయినా మీరు జస్ట్ ఒక ఎంక్వైరీ చేయండి. బీడ్స్ కాస్టు, నామినల్గా, పెండెంటు అన్నీ మీకు డెఫినెట్గా చెప్తానండి. ఓకే, అండ్ నౌ నేను ఇంకొక సెట్ కూడా ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆఫర్స్ ఉన్నాయో అవి చూపిస్తానండి సెట్స్ లో. సీ దిస్ అండి, దిస్ ఇస్ బ్యూటిఫుల్ చైన్ చూడండి, షైనింగ్ ఎలా ఉందో. మీరు చైన్ ఒక్కటే చూడాలి, చైన్ ఒక్కటే చూడండి.
సిరీస్ అండి. ఇందులో చాలామంది ఛానల్ వాళ్ళు ఇది మేము 150కి ఇస్తాము 200కి ఇస్తాము అని చెప్పి చాలా ఛానలే కాదు షాపులలో కూడా ఇలా అమ్ముతున్నారు. సో నేను చాలా అర్థం చేసుకోలేకపోయా ఎందుకు అలా 150కి ఎలా అని చెప్పి. జస్ట్ బికాజ్ ఈ పూసులు ఉన్నాయి కదండి గోల్డ్ పూసులు, ఇవి తక్కువ రేట్లో కూడా వస్తాయి. ఇది చూడండి, ఇది మైక్రోప్లేటెడ్ మైక్రోప్లేటెడ్ చిన్న హోల్ వచ్చి మైక్రోప్లేటెడ్ అనమాట. ఇందులోనే రిప్లికా కూడా ఉన్నాయండి. రిప్లికా ఈజ్ దిస్ హోల్స్ చూడండి ఎంత పెద్దవు. ఇవి మెటల్, ఇది మెటలే ఇది మెటలే, కాకపోతే ఇవి పెద్ద హోల్స్ ఉంటుందండి. ఇది మనం చీర కుచ్చులకి అలా వాడతామన్నమాట. ఇవి లూజ్వి చూడండి ఎన్ని ఉన్నాయో. నేను రీసెంట్గా ఒక సెట్ రిలీజ్ చేశాను తక్కువ కాస్ట్లో షాప్లో, అది బాగా పోయిందనమాట. సో చాలామంది ఏంటంటే తక్కువ బడ్జెట్లో చూపండి తక్కువ బడ్జెట్లో అంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలాంటి బీడ్సే వాడాల్సి వస్తుంది. ఏం చేయనండి. సో మైక్రోప్లేటెడ్ అంటే అర్థం కాదు, కాస్ట్ ఎక్కువ ఉంది అంటే అర్థం కాదు, నేను ఏం చేయాలి చెప్పండి. కాస్ట్ ఎక్కువ కాస్ట్ ఎక్కువ, బట్ ప్రొడక్ట్ చూడరనమాట. సో వాళ్ళకంటూ నేను అలా సపరేట్ చేయన్స్ అన్నది చేయటం జరిగిందనమాట. సో జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి, దిస్ ఇస్ మైక్రోప్లేటెడ్ అనమాట. యూ కెన్ సీ మై ఫినిషింగ్, నా ఫినిషింగ్ నచ్చిన వాళ్ళకి డెఫినెట్గా అర్థమవుతుంది. అండ్ హుక్ కూడా అండి, ఇంత కూడా ఇంచ్ డిఫరెన్స్ ఉండదు మీకు తెలుసా, అంత క్వాలిటీ వాళ్ళు రెప్లికాలో మెయింటైన్ చేస్తున్నారనమాట. ఐ పర్సనలీ సా దిస్ అండి, టెల్లింగ్ యూ ఐ పర్సనలీ సా అనమాట. చూడగానే అర్థమైపోతుంది క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అన్నది. సో ఇక్కడ నేను 3 లైన్స్ నామినల్ ప్రైస్లో పెట్టానండి. పెండెంట్ చూడొచ్చు ఎంత లవ్లీ, బ్యూటిఫుల్ పెండెంట్ అండి. అండ్ వేసుకుంటే లుక్ మాత్రం అదిరిపోతుందండి. అండ్ ఓవరాల్ లెంత్ వచ్చేసరికి 18 ఇంచెస్ అరౌండ్ వస్తుంది అనమాట. 18 ఇంచెస్, 6 6 12 12 ప్లస్ 4 16 ఇంచెసా, రైట్ అండి 16 ఇంచెస్ అనమాట. షార్ట్ లెంత్ చాలా బాగుందండి. మీకు ఇందులో లెంత్ పెంచమన్నా అప్ టు 18 ఇంచెస్ వరకు కాస్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి యూ కెన్ గో ఫార్ ఇట్ అండి. సో ఇది 12 ప్లస్ 4, 16 ఇంచెస్ ఉందండి. ఓవరాల్ 16 ఇంచెస్ ఉంది, చాలా బాగుంటుందండి. అండ్ దీని కాస్ట్ వచ్చేసరికి 750, ఆఫర్ ప్రైస్ మాత్రమే 750. మీకు కనుక నచ్చింది అని అంటే యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. రూబీలో పెండెంట్ చూడండి, గ్రీన్ ఇలా కూడా మ్యాచ్ చేసుకోవచ్చు, ఇలా కావాలంటే సీదిస్ అండి. సో లేదా ఈ పెండెంట్ గ్రీన్కే కావాలన్నా కూడా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు, ఎలా అయినా యూ కెన్ గో ఫర్ ఇట్. ఇందులో కలర్ ఆప్షన్స్ కావాలన్నా యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. బట్ ఈ చైన్ మాత్రం పర్ఫెక్ట్గా మైక్రోప్లేటెడ్లో యూస్ చేసి చేశానండి. పిచ్చివి అయితే కాదు, మీరు షైనింగ్ చూడొచ్చు ఎంత బాగుందంటే బ్యూటిఫుల్ పింక్ కలర్ అండి. ఎలా అండి పాసిబుల్? పింకే మనకు ఆల్మోస్ట్ 3 లైన్స్ పడ్డాయి. పింక్ కాస్టే మనకు 35-40 రూపీస్ లైన్ వస్తుంది. సో ఎలా పాసిబుల్ మీరే చెప్పండి. ఓవరాల్ పెండెంట్ మైక్రోప్లేటెడ్ బాల్స్ అన్నీ టుగెదర్గా వేసి ద బెస్ట్ ప్రైస్ విచ్ ఐ కెన్ ఆఫర్ యూ ఇస్ గివెన్. చాయిస్ మీ చాయిస్ అండి, మీరు తీసుకోవాలన్నది లేనిది అన్నది. అనవసరంగా కమెంట్స్ ఇవ్వటం కన్నా జస్ట్ మీరు జడ్జ్ చేసుకోండి. మీరే ప్రోడక్ట్ గురించి మీకు ముందరనే క్లియర్ కట్గా ఓపెన్గా చెప్తున్నాను కదండి, అలాంటప్పుడు మనము జడ్జ్ చేయాల్సిన అవసరం లేదనమాట. ఓకే, ప్రోడక్ట్ మీకు నచ్చింది అని అంటే తీసేసుకోవటం, అదర్వైజ్ లీవ్ ఇట్ అండి, లీవ్ ఇట్. బికాజ్ హూఎవర్ ఇంట్రెస్టెడ్ దే విల్ టేక్, అండ్ హూఎవర్ నో ది ప్రోడక్ట్ క్వాలిటీ, ద పర్సన్ హూ డోంట్ నో అబౌట్ ది క్వాలిటీ డెఫినెట్లీ దే విల్ ఆర్గ్యూ. వాళ్ళకు ప్రైస్ మాత్రమే కనపడుస్తుంది, ఇంకేం కనపడదు. సో వాళ్ళు దాంట్లో ఆర్గ్యూ తప్ప ఇంకేం చేయలేరు. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రోడక్ట్ నచ్చింది, ప్రైస్ నచ్చింది, క్వాలిటీ ఉంది అని అంటే డెఫినెట్లీ గో ఫర్ ఇట్ అండి. అంతే నా నుంచి రిక్వెస్ట్ అయితే అదే. ఓకే, సో ఇప్పుడు కానీ మీకు డౌట్స్ ఏదైనా ఉంటే వితౌట్ హెసిటేట్ కాల్ మీ ఆర్ డూ టెక్స్ట్ మీ అండి. టెక్స్ట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై అనేది ఇస్తాను. థ్యాంక్ యూ ఆల్ టు రెగ్యులర్ కస్టమర్స్. I hope I am very clear for the day. Now, కొన్ని బ్లాక్ బీట్స్ మీరు కాంబోస్ చూసారు కదండి, ఆల్మోస్ట్ అన్ని స్టాక్ అవుట్ అనమాట. 1 or 2 లెఫ్ట్ అండి, అయిపోయాయి. 1 or 2 మేబీ, అది కూడా నాట్ ష్యూర్ అండి, ఐ హ్యావ్ టు చెక్ అనమాట. సో అదర్ దెన్ దిస్, కొన్ని లాంగ్వి మైక్రోప్లేటెడ్లో బ్లాక్ బీట్స్ అన్నది రిలీజ్ చేస్తున్నాను, అవి కూడా చూడండి. అంటే ఆఫర్లో ఉన్నవి అవి కూడా, లెఫ్ట్ ఓవర్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చూపిస్తాను. అందులో మీకు ఏమైనా నచ్చిందంటే కూడా యూ కెన్ గో ఫర్ ఇట్ అండి. సో స్ట్రేట్ ఫార్వర్డ్ ఏదైతే ఆఫర్లో ఉన్నాయో అవే పెడతాను అనమాట. థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్ కారా ఫ్యాషన్స్. మీకు కనుక నా వీడియో నచ్చిందంటే
మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే బెల్ బటన్ మీద క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ అండ్ వన్ మోర్ థింగ్ అండి, ఆర్డర్స్ పెడుతున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. ఆర్డర్స్ కూడా మీ ఆధార్ కార్డు కాకుండా అడ్రస్ అన్నది టైప్ చేసి పెట్టారంటే నాకు ఇంకా డబుల్ హ్యాపీ అండి. అడ్రస్ టైప్ చేయకుండా ఆధార్ కార్డు అడ్రస్ పెట్టేస్తున్నారు, ఏంటండి ఏమైనా బాగుందా? ఆధార్ కార్డు నేను ఏం చేసుకోనండి, ఆధార్ కార్డు మొత్తం కాపీ కొడుతున్నారనమాట. అందులో ఒక్క మిస్టేక్ అయినా మళ్ళీ పార్సల్ అనేది రిటర్న్ వస్తున్నాయి. సో కొంచెం అదొక్క రిక్వెస్ట్, ఏమనుకోకుండా కొద్దిగా టైప్ చేసి పెట్టండి ఆర్డర్స్ ప్లేస్ చేసేటప్పుడు. ఓకే, థ్యాంక్ యూ ఆల్, కీప్ వాచింగ్ కారా ఫ్యాషన్స్. ఐ విల్ బీ కమింగ్ విత్ అనదర్ కలెక్షన్స్ అగైన్.